హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్లో మహారాణి. ఇవాళ ఒక మంచి ఏజియో హాల్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏజియోలో పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశానండి, చాలానే చూశాను. బట్ ఈ 2 డ్రెస్సెస్ అయితే చూస్ చేసుకున్నానమాట. మనం ఫొటోస్ దిగినా కూడా చాలా బాగా అయితే కనిపిస్తాము. ఈ యెల్లో కలర్లో మంచి మెరూన్ కలర్ అలాగే లైట్ పింక్ కలర్ అయితే ఉందన్నమాట. లైట్ పింక్ కలర్ అయితే అంత మంచిగా అయితే ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి చెమ్కి చెమ్కి వర్క్లా వచ్చింది కదా, అది లైట్ కలర్ ఉండడం వల్ల, ఇది లైట్ కలర్ ఉండడం వల్ల అంత మంచిగా అయితే హైలైట్ అవ్వట్లేదు అని చెప్పి నేను పింక్ తీసుకోలేదు. ఈ యెల్లో కలర్ డ్రెస్ అలాగే డార్క్ పింక్ అంటే అది మెరూన్ కాదు, కాస్త డార్క్ షేడ్లో అయితే ఉంటుందన్నమాట. అది ఆ రెండైతే బాగున్నాయి. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది ఈ 2 కలర్స్లోనే పర్చేస్ చేయండి అని చెప్తాను, ఎందుకంటే కాస్త కాంప్లెక్షన్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రెస్సెస్ వేసుకున్నారు అంటే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తారు మనం ఫొటోస్ దిగాలన్నా. లేదు అంటే నైట్ టైం పార్టీస్, ఫేర్వెల్ పార్టీస్ ఏ ఉన్నా కూడా ఇలాంటివి వేసుకున్నామంటే చాలా క్లాసీగా అయితే కనిపిస్తామండి. ఏదైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు కూడా మనం వేసుకున్నామంటే, అంటే ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా ట్రిప్స్, అంటే అలాంటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేను డ్రెస్ వేసుకున్న పిక్ని అయితే ఇన్సర్ట్ చేశాను చూడండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారనమాట, చాలా మంచి క్వాలిటీలో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసరికి కాస్త షార్ట్ స్లీవ్స్ అయితే ఉన్నాయి, బట్ అన్కంఫర్టబుల్గా అయితే ఏం లేదండి, బాగానే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి హై అండ్ లో మోడల్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ డ్రెస్ అండి. నేను చాలా డేస్ బ్యాకే పర్చేస్ చేశాను దీన్ని, ఆఫ్టర్ 4-5 టైమ్స్ వాష్ తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది, బోట్ నెక్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అలా ఉందన్నమాట. ఫుల్ మనకి వర్క్తో అయితే వచ్చింది. ఇది స్లీవ్లెస్ డ్రెస్ అండి, బట్ ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. బ్లాక్ జార్జెట్ అంటే ఎక్కడైనా ఇస్తారనమాట మ్యాచింగ్ సెంటర్లో, జస్ట్ నాకు 30 రూపీస్కే వచ్చేసాయి ఈ 2 హ్యాండ్స్. నేనైతే సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే స్టిచ్ చేసుకున్నానమాట, నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి సపరేట్ క్లాత్ తీసుకొని అయితే స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ కాబట్టి మనకి డిఫరెన్స్ కూడా ఏం ఉండదు. మీరు కూడా పర్చేస్ చేశారు అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్ జార్జెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది నాలాగా. ఎల్లో డ్రెస్కి మాత్రం స్లీవ్స్ అయితే వచ్చాయి, బ్లాక్ కలర్ దానికి రాలేదు. ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది బట్ నాకు అవేం నచ్చలేదు, బ్లాక్ మాత్రం చాలా బాగా నచ్చింది. బ్లాక్ అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరు అమ్మాయిలు బ్లాక్లో తీసుకోవాలి శారీ ఆర్ డ్రెస్ ఏదో ఒకటి అని అనుకుంటూ ఉంటారు. వీటి ప్రైస్ వచ్చేసరికి 800 రూపీస్లో అయితే కొన్నానండి, చాలా వర్తి అనే చెప్తాను, ఎందుకంటే ఇంత వరకు ఉన్న డ్రెస్సెస్ మనకి 800లో వచ్చాయి అంటే చాలా వర్తి. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. బాయ్.